మన క్లోజ్ ఫ్రెండ్స్ మనల్ని ఎలా ఉన్నామని అడిగితే మన ప్రాబ్లమ్స్ మొత్తం వారితో చెప్పుకుంటాం. మీలో చాలా మంది ఇలా చేస్తుంటారు. ఎందుకంటే జీవితం ఒక చదరంగం లాంటిది, ఎత్తుపలాలు ఉంటాయి. కానీ కొందరి జీవితం ఎలా ఉంటుందంటే 2 నిమిషాలు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ వీడియోలో ఇలాంటి వ్యక్తుల గురించే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, లేకపోతే చాలా మిస్ అవుతారు. 1, ఐరన్ లంగ్. పోలియో వచ్చిన వారి శరీరం పక్షపాతానికి గురవుతుంది. పోలియో వ్యాక్సిన్ రావడం వల్ల ఈ పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది. కానీ అంతకుముందు ఒక మహమ్మారిలాగా వ్యాపించేది. ఈ వ్యాధి వల్ల చాలామంది జీవితాన్ని కోల్పోయారు. కొందరైతే ఈ రోజు కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నారు. వారిలో కొందరికి పోలియో కారణంగా శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. వారి కోసం ఐరన్ లంగ్ లాంటి పరికరాన్ని తయారు చేశారు. ఇది ఒక క్యాప్సూల్. ఇందులో పేషెంట్ను ఉంచుతారు వారు శ్వాస తీసుకోవడానికి. ఇందులో పేషెంట్ తల ఒక్కటే బయట ఉంటుంది. శరీరం మొత్తం క్యాప్సూల్తో మూసి ఉంటుంది. కొందరైతే ఇటువంటి జీవితాన్ని కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నారు. ఎగ్జాంపుల్, క్యాప్సూల్లో ఉండే పౌల్ అలెగ్జాండర్నే చూడండి. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాప్సూల్లోనే జీవిస్తున్నారు. ఆ క్యాప్సూల్లో పడుకునే తింటారు, అన్నీ అందులోనే చేస్తారు. ఇంత జరిగినా కూడా ఈయన జీవితంలో ఓటమిని అంగీకరించలేదు, పోరాడుతూనే ఉన్నాడు. ఇలా ఉండే చదువుకున్నాడు, ఏకంగా లాయర్ అయ్యాడు. ఇతన్ని నిజంగా ఐరన్ మ్యాన్ అని అనవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? 2, హార్ట్ ఇన్ ఏ బ్యాక్ ప్యాక్. గుండెను బ్యాగ్లో పెట్టుకుని తిరిగే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారంటే నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, ఇది నిజం. ఆర్గన్ డోనర్లు దొరకడం చాలా కష్టం. ఒక్కోసారి సంవత్సరాలుగా వెయిట్ చేయాల్సి వస్తుంది. వేరే ఆర్గన్స్ లేకుండా మనిషి బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ గుండె లేకుండా బ్రతకడం సాధ్యం కాదని మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు బ్రతకడానికి డాక్టర్లు ఒక మిషన్ను తయారు చేశారు. దీన్ని హ్యూమన్ బాడీకి అటాచ్ చేయవచ్చు. ఇది మన గుండెలాగే పనిచేస్తుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ హార్ట్. మెషిన్ రూపంలో మన శరీరం బయట ఉంటుంది. ఈ మెషిన్ను బ్యాగ్లో ప్యాక్ చేసుకుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లొచ్చు. స్టాన్ లార్కిన్ అనే ఈ వ్యక్తి విపరీతమైన గుండె జబ్బుతో బాధపడేవాడు. ఈ కారణంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం డోనర్ను వెతుకుతున్నాడు. డోనర్ దొరకకపోవడం వల్ల డాక్టర్లు ఈ టెక్నాలజీ గురించి అతనికి వివరించారు. చేసేదేమీ లేక ఈ మెషిన్ సహాయంతో 17 నెలల పాటు జీవితాన్ని గడిపాడు. ఇతనికి నిజంగా గుండె ధైర్యం ఉందని చెప్పుకోవాలి. తర్వాత విషయం చెప్పుకోబోయే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇలా చేస్తే నేను చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. 3, సన్ అలర్జీ. మీరు వ్యాంపైర్స్ గురించి వినే ఉంటారు. వారికి ఎండంటే పడదు. వారు కేవలం రాత్రిలోనే బయటకు వస్తారు. మనందరికీ తెలుసు వ్యాంపైర్స్ లాంటి వారు అసలు ఉండరని. కానీ కొందరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. ఫ్రాన్స్లో నివసించే 2 కవలలు రాత్రి సమయంలోనే ఫ్రీగా బయట తిరుగుతారు. కానీ పగటిపూట బయటకి వెళ్లాల్సి వస్తే వారి బాడీ మొత్తాన్ని కవర్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే సన్లైట్ వీరి బాడీ మీద పడకుండా. వీరిలా ఎందుకు చేస్తారంటే వీరి స్కిన్ సాధారణ ప్రజల కంటే ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. సూర్యరశ్మి నుండి వెలువడే అల్ట్రావైలెట్ రేడియేషన్ వీరి బాడీ మీద పడితే వీరి ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ కారణంగా వీరు చాలా తక్కువ సమయంలోనే బయటకు వస్తారు. ఒకవేళ బయటకు వస్తే 2 అన్నదమ్ములు స్పెషల్ బట్టలు వేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి బాడీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా. 4, బబుల్ బాయ్. లివింగ్ ఇన్ ఏ బబుల్. ఇదొక ఇంగ్లీష్ సామెత. దీన్ని ఎవరిని ఉద్దేశి వాడుతారంటే ఇతరులను పట్టించుకోకుండా తనలో తానే ఉండేవారిని, ఎక్కువగా ఇంట్లో ఉండేవారిని ఇలా పిలుస్తారు. డేవిడ్ అనే అబ్బాయి విషయంలో ఇది నిజంగానే జరిగింది. ఎందుకంటే ఇతను ఒక రేర్ డిసీజ్తో బాధపడుతున్నాడు. దాని పేరు సేవియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి నార్మల్ వాతావరణంలో ఉండడానికి వీలు కాదు. గాలిలో ఉండే ఏమాత్రం విషవాయువైనా ఇతని ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు. ఇతను పుట్టినప్పటి నుండి ఒక పెద్ద బబుల్లో ఉండేవాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ఇతను ప్రాణాలతో ఉంటాడు. పుట్టినప్పటి నుండి 12 సంవత్సరాల వరకు ఈ అబ్బాయి ఈ బబుల్లోనే గడిపాడు. దీని లోపల నుండే టీవీ చూడడం, ఆడుకోవడం, చదువుకోవడం చేసేవాడు. ఇలా అతను పూర్తి జీవితాన్ని గడపలేడు కదా. అందుకే 12 సంవత్సరాల వయసులో డాక్టర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. డేవిడ్కు బోన్ న్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు నార్మల్గానే ఉన్నాడు. ఆ తర్వాత డేవిడ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ప్రాణాలు వదిలేశాడు. 5, ఆఫ్ ఎ బ్రెయిన్. మనం ఇతరులను ఏడిపించడానికి, ఆట పట్టించడానికి దేడిదిమాకుందారా అంటాం.
అంటే నీకు సగం బ్రెయిన్ ఉందారా అని. కానీ నిజంగానే సగం బ్రెయిన్తో బతికున్న మనిషి గురించి తెలుసా? అసలు సగం బ్రెయిన్తో బ్రతకడం సాధ్యమేనా? మన బ్రెయిన్ రెండు భాగాలుగా విడదీసి ఉంటుంది. కానీ జోయ్ మిల్లర్ అనే ఈ అమ్మాయి బ్రెయిన్ ఒకే భాగంతో జీవితం గడపాల్సి వచ్చింది. ఈమె నార్మల్ బ్రెయిన్తోనే పుట్టింది. కానీ 3 సంవత్సరాల వయసున్నప్పుడు సడన్గా లెఫ్ట్ సైడ్ పడిపోయేది. ఇలా వరుసగా జరగడంతో తెలిసిందేంటంటే ఈమె బ్రెయిన్లో ఒక భాగానికి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇది 2వ భాగానికి కూడా పాకొచ్చు. అలా జరిగితే ఆమె ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల డాక్టర్లు ఇన్ఫెక్టెడ్ ఏరియాని తొలగించారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె సగం బ్రెయిన్తోనే జీవితం గడుపుతుంది. మొదట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. కానీ మనకు తెలుసు కదా, హ్యూమన్ బ్రెయిన్ మెషిన్ కన్నా స్పీడ్ అని ఏ పరిస్థితికైనా అలవాటు పడుతుంది. ఈ అమ్మాయి విషయంలో అలాగే జరిగింది. ప్రస్తుతం నార్మల్ లైఫే గడుపుతుంది. జాబ్ చేయడమే కాకుండా ఆమె ఫ్యామిలీతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 6, యాంటెన్నా ఇన్ ద హెడ్. ఇతని పేరు నెయిల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను ప్రతి సెకను తలపై యాంటెన్నా పెట్టుకుని తిరుగుతాడు. ఎందుకంటే యాంటెన్నాను ఇతని బాడీలో అమర్చారు. ఎందుకంటారా ఫ్రెండ్స్, ఇతను ఒక రేర్ కండిషన్తో బాధపడుతున్నాడు. ఇతనికి ప్రతి వస్తువు గ్రే కలర్లోనే కనిపిస్తుంది. ఈ ప్రాబ్లం అతన్ని ఫైన్ ఆర్ట్ చేయకుండా ఆపలేదు. ఎందుకంటే తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. అదేంటంటే కలర్ ఫ్రీక్వెన్సీని సౌండ్లో కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాడు. దాని సహాయంతో కలర్స్తో సౌండ్ జనరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీని వాడి ఫేషియల్ యాంటెన్నాను తయారు చేశాడు. అతని జీవితాన్ని రంగులమయం చేసుకున్నాడు. ఎంతలా అంటే కలర్స్ని చాలా డీప్గా తెలుసుకున్నాడు. ఇతను ప్రస్తుతం ఒక ప్రముఖ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాడు. ఈయన కళ చాలా కష్టమైంది, ప్రత్యేకమైందని కూడా చెప్పొచ్చు. 7, సెకండ్ స్కెలటన్. ఫ్రెండ్స్, మన దేశంలో పుట్టిన రమేష్ గురించి ఈ స్టోరీ. ఇతను నార్మల్ బేబీ లాగానే పుట్టాడు. కానీ పుట్టిన తర్వాత 15 రోజులకు అతని స్కిన్ చేంజ్ అవుతూ వచ్చింది. స్కిన్ మీద ఇంకో లేయర్ ఫామ్ అవడం మొదలైంది. అతని పేరెంట్స్ రమేష్ సిచ్యువేషన్ చూసి తట్టుకోలేకపోయారు. ఇక అతన్ని చాలా హాస్పిటల్లో చూపించారు. అప్పుడు అతని పేరెంట్స్కి తెలిసిందేంటంటే రమేష్ ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్నవారి స్కిన్ సాధారణ మనుషుల కంటే 7 రెట్లు ఎక్కువ స్పీడ్గా రెన్యూ అవుతుంది. అంటే 7 రెట్లు కొత్త స్కిన్ వస్తుంది. ఈ వ్యాధి కనుక చిన్న పిల్లలకి వస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే స్కిన్ ఉపరిభాగం రాయిలాగా మారిపోతుంది. ఇదే రమేష్ విషయంలో జరిగింది. ఈ కారణంగా చుట్టుపక్కల ఉండే పిల్లలు రమేష్ను చూసి భయపడేవారు. ఎవరూ ఇతనితో మాట్లాడేవారు కాదు. ఒక లోకల్ జర్నలిస్ట్ రమేష్ గురించి న్యూస్ ఆర్టికల్ రాసిన తర్వాత రమేష్ రాత్రికి రాత్రే దేశమంతా తెలిసిపోయాడు. ఈ కారణంగా చాలా ఫండింగ్ వచ్చింది. ఇప్పుడు కొంచెం మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. ఫ్రెండ్స్, ఇదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.